ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఏంటి, చీరలో కనిపిస్తున్నాను కదా. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, సో అలా అని చెప్పి నేనైతే మార్నింగ్ పూజకి అయితే ఇలా కట్టుకున్నాను. ఇంకా అలాగే కంటిన్యూ చేసి వీడియో అయితే చేస్తున్నాను. ఒక గుర్తులా ఉండిపోతుంది కదా ఆ రోజు వీడియో చేశామని. సో అది అండ్ ఈ సారీ చూసినట్టయితే మీకు ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను, మా ఈ శ్రావణ మాసం సారీ కలెక్షన్ అని. సో ఇలా అయితే కట్టుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ అయితే కుట్టించలేదు, ఇలా ఇది నా దగ్గర గ్రీన్ కలర్ ఉంటే ఇంకా అది మ్యాచ్ అయిపోయిందని చెప్పి అలా వేసేసుకున్నాను అనమాట. సో అది అబౌట్ మై సారీ లుక్. అండ్ ఒకవేళ ఫుల్ పిక్చర్ కావాలంటే నేను పక్కనైతే అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ ఇవాళ వచ్చేసి ఏంటి అంటే మీకు ఫ్లిప్కార్ట్ లో కొన్ని తీసుకున్నాను అనమాట, ఒక సారీ కొన్ని డ్రెస్సెస్. సో అవిటి డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇవి ఆల్మోస్ట్ చాలా రోజులైందండి వచ్చి, బట్ నేను ట్రిప్ వెళ్ళడము ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా పనులు అవన్నిట్లలో ఐ కుడ్ నాట్ షేర్ అనమాట. సో ఫైనల్ గా అయితే ఇవాళ హాలిడే, వరలక్ష్మి వ్రతం, అలాగే పూజ కంప్లీట్ చేసిన తర్వాత టైం దొరికింది. సో అలా అని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. అండ్ సో ఫస్ట్ వచ్చేసి సారీ చూపిస్తానండి. ఇది కలర్ బాగా నచ్చింది నాకు, ఎల్లోలో ఒక టైప్ అండి, అంటే గంధం కలర్ లా ఉంటది కదా. సో ఈ కలర్ అంటే మనం హల్దీ అలాంటి సెరమనీకి వేసుకుంటే చాలా బాగుంటది, పసుపు ఫంక్షన్ అలా అంటారు కదా, సో వాటికి అయితే వేసుకుంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎల్లోకి ఇలా మిడిల్లో లైన్స్ లైన్స్ లా వచ్చాయండి, మొత్తం ఇలాగే వస్తుంది శారీ అంతా, ఇంక ఇలాగే వస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ ఓకే, ఫైన్ చూస్తున్నారు కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటది. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటది. ఇలాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్, ఇలా ఏ బ్లౌజ్ తో పేర్ చేసినా సూపర్ గా ఉంటది. అండ్ దీనికి ఇంకా రెడ్ కలర్ క్రాప్ టాప్ తో పేర్ చేస్తే చాలా బాగుంటదని నా ఫీలింగ్. సో అలా పేర్ చేసినప్పుడు అయితే చూపిస్తాను. అండ్ కొంగు పాట వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇలా వేసేసి ఇచ్చేసారనమాట. సో మనకి కొంగుని మళ్ళీ ముళ్ళ వేయించుకోవడం, పీకో చేయించుకునే పని లేదు. ఇంకా చీర మొత్తం ఇలాగే వస్తుందండి, సో మొత్తం సారీ అంతా ఇంకింతే వస్తుంది అనమాట. ఇది అంటే గంధం కలర్ ఉంటది కదా, సో ఆ కలర్ లో ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ లో ఇచ్చారండి, మేబీ నేను ఇది కుట్టించకపోవచ్చు. నా దగ్గర ఉన్న రెడ్ లేదా గ్రీన్ వాటితో పే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ సారీ ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే 400 రూపీస్ అనమాట, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ బ్లూ గ్రీన్ అలా కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సెకండ్ వచ్చేసి డ్రెస్ అనమాట, ఇది ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ లో. అసలు ఆరెంజ్ కలెక్షన్ లేదండి ఈసారి, కొంటే ఒక 2-3 ఆరెంజ్ కలర్ డ్రెస్లు కొనాలని ఫిక్స్ అయ్యాను. సో దాంట్లో అయితే నాకు ఇలా ఇది ఒకటి కనిపించింది, ఇలా ఆరెంజ్ ఇలా అన్నిట్లో స్ట్రైప్స్ లా వచ్చింది అనమాట. సో దీనికి మనం వైట్ లెగిన్ వైట్ కుర్తి వైట్ లెగిన్ వైట్ చున్నీతో పేర్ చేయొచ్చు, లేదు అంటే నేను పింక్ తో అనుకుంటున్నాను, చూడాలి. సో ఇట్స్ స్ట్రైట్ కట్ కుర్తి, సో ఇలా వస్తుంది. ఇక్కడ మనకి స్ట్రైట్ కట్ కాబట్టి ఇక్కడ స్లీవ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అనమాట. అండ్ ముందు పార్ట్ వచ్చేటప్పటికి ఇలా చిన్న వర్క్ ఇచ్చారు, ఇలా ఒక లైన్ వచ్చి ఇక్కడ 2 బటన్స్ అలా ఇచ్చారనమాట. ఏంటి ఇట్లా వుడ్ కలర్ బటన్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా ఆరెంజ్ టాగిల్స్ వచ్చాయి. సో ఇది నెక్ వచ్చేసి నార్మల్ ఇలా చిన్న నెక్ లా ఉంటుంది కదా అంతే. సో మనం ఇది వైట్ కలర్ తో పేర్ చేయొచ్చు, పింక్ తో కూడా పేర్ చేయొచ్చు. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 406 రూపీస్ అండి. ఓకే అనిపించింది, అంటే బేసికల్ ఈ కలర్ లేదు అన్నట్టుగా అయితే తీసుకుంటాను నేను. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా వస్తుంది, చిన్న గోటా పట్టి అలా లైన్ లా ఇచ్చారనమాట, 406. దీని మెటీరియల్ యాక్చువల్ గా నేను కాటన్ అని ఉంది, కాకపోతే కొంచెం రఫ్ గా ఉంది అనమాట. సో అదొక్కటైతే చూసుకొని కొనింది, కొంచెం రఫ్ గా ఉంది, రేయాన్ కాదు కాటన్ అనే చూసాను, బట్ కాటన్ అయితే కొంచెం స్మూత్ గా ఉంటుంది కదండి, బట్ ఇది ఏంటంటే కొంచెం రఫ్ గా అనిపించింది నాకు. సో అది వచ్చేసి ఆరెంజ్ కుర్తి, అండ్ ఇంకొకటి యెల్లో కుర్తి. అఫ్ కోర్స్ మీకు ఇది కావాలంటే దీన్ని ప్లాజోతో కూడా పేర్ చేయొచ్చు, బాగుంటది. అండ్ నేనైతే ఈ యెల్లో కలర్ కుర్తి పింక్ కలర్ ప్లాజో ఒకటి తీసుకున్నాను, చార్మినార్ వీడియోలో ఉంటదండి అక్కడ తీసుకున్నాను, అది ఇప్పటి వరకు వేయలేదు. సో దానికి మ్యాచ్ అయ్యేది పింక్ కలర్ ప్లాజో కదా, సో యెల్లో కలర్ కుర్తి తీసుకొని వేసుకుందామని. సో ఫైనల్ గా అయితే నాకు ఇది కనిపించింది, సో ఐ టుక్ ఇట్. ఇది కూడా సేమ్ అంటే స్ట్రైట్ కట్ కుర్తి అండి, ఇది కూడా కాటన్ అనే ఇచ్చారు, బట్ ఇది కొంచెం స్మూత్ గా ఉంది కంపేర్డ్ టు దిస్, ఇది కొంచెం స్మూత్ గా ఉంది. సో అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ లా అనిపించింది, బట్ నేను ఇంకా రిటర్న్ చేయలేదు బికాస్ లేట్ అయిపోయింది అలా అని. అండ్ ఇక్కడ మనకి ముందు వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట, సింపుల్ గా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఇలా. సో ఇట్స్ క్యూట్, బాగా అనిపించింది.
అలా అని చెప్పి అయితే తీసుకున్నాను అండ్ హ్యాండ్ వచ్చేసి 3/4 మనకి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది అన్నమాట ఇది పింక్ అండ్ గ్రీన్ లో వచ్చింది సో మనం ఇది పింక్ కలర్ ప్లాజో పింక్ కలర్ లెగ్గిన్ అండ్ దుపట్టా తో అయితే పేర్ చేర్చు సో అలా అని అయితే చెప్పి నేను తీసుకున్నాను ఇట్స్ లుక్ రియల్లీ గ్రేట్ ఎల్లో కలర్ కదా బాగా అనిపిస్తుంది ఎల్లో ఎనీవే బ్రైట్ కలర్ కదా అండ్ హ్యాపీ కలర్ టు సో అలా అని చెప్పి అయితే ఇది ఒకటి తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది మెటీరియల్ నాకు బాగా నచ్చింది ఇట్స్ టూ సాఫ్ట్ ఉంది అండ్ దీనికి ఏంటంటే లైనింగ్ అలా రాదు సో లోపల స్పెగటీతో మేనేజ్ చేస్తే సరిపోతుంది సో దిస్ ఈస్ ద సెకండ్ కుర్తీ విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 350 రూపీస్ అండ్ ఇక్కడ బటన్స్ కూడా భలే క్యూట్ గా వచ్చాయండి చూసారు ఇలా పింక్ బటన్స్ వచ్చాయి చిన్నవి అండ్ దాని మిడిల్ లో ఇలా ఏదో రౌండ్ లా వచ్చింది క్యూట్ గా ఉన్నాయి సో ఐఎమ్ గోయింగ్ టు పేర్ దిస్ విత్ పింక్ కలర్ ప్లాజో అండ్ పింక్ కలర్ చున్నీ సో ఇది అన్నమాట సో దీస్ 3 కుర్తీస్ ఐ టుక్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ దే ఆర్ రియలీ గుడ్ అండ్ శారీ అయితే బాగా నచ్చిందండి దాన్ని మనం డిఫరెంట్ కలర్స్ తో పేర్ చేసుకోవచ్చు ఎల్లో ఎల్లో దాట్ టు ప్లెయిన్ కలర్ కదా అంటే బార్డర్స్ అలా లేవు కాబట్టి మనం దేనితోనైనా పేర్ చేసుకోవచ్చు అన్నమాట సో దాట్స్ మై వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానండి టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ బై బై.